విశాఖ జిల్లా గోపాలపట్నంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కలకలం రేపింది. బేబీ మూవీ సీన్ రిపీట్ అయ్యింది. ఒకేసారి ఇద్దర్ని ప్రేమించి సీక్రెట్ గా మరొకర్ని యువతి పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన తర్వాత కూడా లవర్స్ తో చనువుగా ఉంది. అనుమానం వచ్చిన భర్త ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అటు భర్త ఇటు ప్రియుడు ఇద్దరు ఇంటికొచ్చి ఎవరితో ఉంటావో తేల్చుకో అంటూ గొడవ చేయడంతో బాగోతం బయటకు వచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న ప్రియుడు సూసైడ్ చేసుకున్నాడు. యువతి రాసిన సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ విని విశాఖ వాసులు ముక్కున వేలేసుకున్నారు. విశాఖ జిల్లా గోపాలపట్నంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కలకలం రేపింది. బేబీ మూవీ సీన్ రిపీట్ అయింది. చివరికి తను ఆత్మహత్య చేసుకుంది, తన లవర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరు అందిస్తారు. చిరు, ప్రస్తుతం విశాఖలోని ఈ గోపాలపట్నంలో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది కలకలం రేపిందని చెప్పుకోవాలి. గత కొన్ని నెలల నుండి కూడా ఈ యువతి ఒక ఇద్దరిని లవ్ చేసి తర్వాత సీక్రెట్ గా ఆ ఇద్దరు ప్రేమికులకు కూడా తెలియకుండా వేరే ఒకరిని కూడా పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి అయిన తర్వాత ఆ ప్రియులతో చనువుగా ఉన్నట్లు కూడా భర్త గుర్తించడం జరిగింది. తర్వాత అనుమానం వచ్చి ప్రశ్నించాడు భర్త. తర్వాత ప్రియులు ఇద్దరు కూడా ఇంటికి వచ్చి ఎవరితో ఉంటావో తెలుసుకో అంటూ గొడవ చేయడంతో అసలు భాగోతం అంతా కూడా బయటకు వచ్చింది. దీంతో ప్రస్తుతమైతే తీవ్ర మనస్తాపానికి గురై ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ ఇద్దరు లవర్స్ లో ఒక ప్రియుడు అయితే మాత్రం అతను కూడా మనస్తాపానికి గురై ఆ రైల్వే ట్రాక్ మీద ట్రైన్ కింద పడి చనిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం యువతి రాసినటువంటి సూసైడ్ లెటర్ ఏదైతే ఉందో దాని ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదంతా కూడా తాజాగా రిలీజ్ అయినటువంటి బేబీ మూవీ ఏదైతే ఉందో దాన్ని పోలినట్టుగానే ఉంది. అయితే ఈ ఘటన తెలిసి ప్రస్తుతం అయితే విశాఖ నగర వాసులు అంతా కూడా ఈ యాంగిల్ స్టోరీ అంతా కూడా ఈ సినిమాల ప్రభావం వల్ల ఇలా జరుగుతున్నాయని కూడా అంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా రావడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి ఇద్దరు లవర్స్ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ప్రస్తుతం భర్తను కూడా ఈ యాంగిల్ లో కొన్ని యాంగిల్ లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అంటే దీనికి సంబంధించి అసలు వీళ్ళిద్దరి మధ్య వీళ్ళు ఏదైతే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉందో దీనికి సంబంధించి వాళ్ళ పరిచయం ఎప్పుడు మొదలైంది, ఎలా ప్రేమించింది, తర్వాత సీక్రెట్ గా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. చిరంజీవి. విశాఖ జిల్లాలో గోపాలపట్నంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతమైంది. బేబీ మూవీ సీన్ రిపీట్ అయింది. ఇదంతా కూడా ఒకేసారి ఇద్దరిని ప్రేమించి సీక్రెట్గా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందా యువతి. అయితే పెళ్లి తర్వాత కూడా ఒక లవ్వర్తో చనువుగా ఉండేది. అనుమానం వచ్చిన భర్త ప్రశ్నించగా అసలు విషయం బయటకు వచ్చింది. అటు భర్త ఇటు ప్రియుడు ఇద్దరు ఇంటికొచ్చి ఎవరితో ఉంటావో తేల్చుకో అని గొడవ చేయడంతో బాగోతం బయటకు వచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం ప్రియుడికి తెలియగానే అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. యువతి రాసిన సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ విని విశాఖ వాసులు ముక్కున వేలేసుకున్నారు. విశాఖలోని గోపాలపట్నంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతమైంది. ఇద్దరిని ప్రేమించి మరో యువకుణ్ణి సీగ్రేడ్గా పెళ్లి చేసుకుందా యువతి. అయితే ఈ విషయం పెళ్లైన తర్వాత భర్తకి తెలిసింది. పెళ్లైన తర్వాత కూడా ఒక లవ్వర్తో తను ప్రేమాయణం నడిపించింది. సన్నిహితంగా ఉన్నట్లు భర్తకు తెలియడంతో ఒకవైపు లవ్వర్ మరోవైపు భర్త ఇద్దరు కూడా తనని నిలదీశారు. దీంతో ఈ భాగోత్తం మొత్తం కలకలం రేపింది. ఈ విషయం బయటకి పొక్కడంతో ఆ యువతి సూసైడ్ చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తన ప్రియుడు కూడా సూసైడ్ చేసుకున్నాడు. సో ఈ విషయం మొత్తం కూడా విశాఖ జిల్లాలో కలకలం రేపుతోంది.
చివరికి की విషాదాంతమైంది ఒక విధంగా రీసెంట్ గా రిలీజ్ అయిన బేబీ సినిమాను తలపించింది ఇది మొత్తం కూడా దీంతో విశాఖ వాసులు ముక్కున వేలేసుకున్నారు।